పెన్షన్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అది సర్పంచులకు పెన్షన్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అది సర్పంచ వైద్యత అమలు చేయాలి. అది సర్పంచులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అది సర్పంచులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అది సర్పంచ వైద్యత అమలు చేయాలి. ఉమ్మడి మా సర్పంచ్ ట్రైనింగ్ వెంటనే అమలు చేయాలి. అది సర్పంచ వైద్యత అమలు చేయాలి. అది సర్పంచ వైద్యత అమలు చేయాలి. చూస్తుంటే ఇది మంచిది కాదు ప్రభుత్వాలకు. అందుకోసం ఏదైనా గౌరవించి వాళ్ళకు ప్రతి వాళ్ళకు అందరికీ ఉండరు. 5 సంవత్సరాలు వాళ్ళు సేవల చివరికి వచ్చినప్పుడు వాళ్ళు వృద్ధులైతే చేత కాకుండా అయితే వేరే పని చేద్దాం అంటే అది కాదు. తర్వాత ఉన్నదనుకునేటువంటి పరిస్థితులు కూడా కలిగింది మాజీ సర్పంచులకు. అయితే తప్పకుండా గుర్తించి కొన్ని వసతులు దేవయ్య గారు చెప్పినట్టు పెన్షన్స్ కానీ తర్వాత కొన్ని బస్సు సౌకర్యం కానీ మేమన్నా ఫ్లైట్లు అడుగుతున్నామా సర్పంచం ఫ్లైట్లలో పోతామంటలేము హెలికాప్టర్ కాదంటే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కనీసం జిల్లాలో తిరిగేటువంటి బస్సు సౌకర్యం కానీ ఒక ఐడెంటిటీ కార్డు కానీ కనీసం సచ్చినాడంత గుర్తింపు స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉందో ఒక ఇద్దరు కార్యశ్రమలో తుపాకులు పట్టుకొని వచ్చి కొంచెం ఏదైతే అప్పుడు దాదాపు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళకు ఓ గౌరవ వందనంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి అవి చేయాలనేది ఎందుకంటే కొంచెం మాజీ సర్పంచ్ గుర్తింపు వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దీని సాధన కోసం మన ఒక రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేసుకుంటూ ఇంకా కూడా కొంత సీనియర్ నాయకులు ఆర్కిస్ట్రేట్ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం వచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు గురుదేవన్న గారు మరి సమావేశానికి ఇచ్చేసినందున వారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ మరి మాకున్న బోయినపల్లి మండల సర్పంచుల సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చి మరి మాకు గవర్నమెంటు మాకు తక్షణం అమలు చేయాలని కోరుకుంటూ మరి మా పెద్ద మనిషి మా మీద ఉండాలని కోరుకుంటూ మరి మాకు ఈ సర్పంచులు అనే వాళ్ళకు పూర్తిగా ప్రభావాలకు అదే పూర్తిగా ఏమీ లేని పరిస్థితులను కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు స్పందించి వెంటనే వారికి ఒక పెన్షన్ సౌకర్యం 10,000 పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని మరి అలాగే 2 ఎకరాల భూమి లేని వారికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని మరి అలాగే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటూ మరి ముందు కూడా మరి సర్పంచులందరినీ కూడా కొంచెం పనిచేయాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను. ఈరోజు బోయి తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి సంబంధించిన మాజీ సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బలవంతరాయ్ మోహితా కమిటీ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది సర్పంచులుగా కొనసాగుతున్న సందర్భంలో ఆయా గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడి ఆ గ్రామాభివృద్ధి కోసము సర్పంచులుగా రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసే ఘన చరిత్ర ఈ భారతదేశంలోని సర్పంచ్ వ్యవస్థకు ఉన్నదని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి సర్పంచ్ గ్రామంలో ఉన్న ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, అదేవిధంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజల యొక్క కష్టసుఖాలలో పాల్పంచుకొని ఒక న్యాయ వ్యవస్థ చేయలేని పనిని కూడా సర్పంచ్గా కొనసాగుతూ గ్రామ ప్రజల కోసము సేవ చేసిన సందర్భం గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులది. అలాంటి సర్పంచులో కొనసాగుతున్న సందర్భంలో అదేవిధంగా కొనసాగుతున్న ఆ సందర్భంలో ఎంతోమంది సర్పంచులు తమ జేబు నుండి కూడా ఆయా గ్రామాభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఆ గ్రామాభివృద్ధి కోసం పాటుపడిన సందర్భాలు సర్పంచులకు దక్కింది. కాబట్టి అలాంటి సర్పంచులుగా 5 సంవత్సరాలు ప్రజాసేవ గ్రామ సేవ చేసిన పాలకులుగా ఆ రోజున్న చరిత్రను అదేవిధంగా సర్పంచులు మాజీ సర్పంచులు అయిన తర్వాత నాటి నుంచి నేటి వరకు మాజీ సర్పంచులు ఈ ప్రభుత్వాలు కానీ పాలక పార్టీలు కానీ ఎవరు కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం. చాలామంది ఎంతోమంది ఈ రోజుల్లో ఒక పార్టీ కార్యకర్తకి ఇచ్చిన ఒక విలువలు ఒక మాజీ సర్పంచులకు ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాజీ సర్పంచులు అంటే ఈ ప్రభుత్వము మీరు ఏదో ఆశామాషి అనే అనుకునే విధంగా మమ్మల్ని చిన్న చూపు చూడవలసి మీరు చూడడం కూడా మేము దానికి మేము తెరలేపే ప్రయత్నం కూడా త్వరలోనే ఉన్నది. మా శక్తిని మేము అంచనా వేసుకొని మేము కూడా ఏ యొక్క గ్రామ పంచాయతీలో మాకున్న ఓటు పరంగా కానీ
మేము ఎంతోమందిని శక్తి చైతన్యం చేసే కెపాసిటీ ఉన్న సర్పంచం మాజీ సర్పంచులము మమ్మల్ని మీరు గుర్తించకపోవడము చాలా బాధకరం అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వము మా పట్ల మాజీ సర్పంచుల పట్ల తప్పకుండా మీరు చొరవ తీసుకొని మా యొక్క మాజీ సర్పంచుల యొక్క ఆర్థిక వ్యవస్థను పరిస్థితి ఆర్థిక పరిస్థితులను పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మీరందరూ కూడా మీరు చట్టాలు చేసుకొని మీకు అనుకూలమైన సౌకర్యాలు జీతాలు అలవెన్సులు అదేవిధంగా సబ్సిడీలు రాయితీలు మీరు చట్టాలు చేసుకొని మీరు 50,000 రూపాయల వేతనాలు నిరప్పించని మాజీ సర్పంచ్గా మాజీ ఎమ్మెల్యేగా మీరు తీసుకుంటున్నప్పుడు మరి మేము రోజుకి 24 గంటల ప్రజా సేవ చేసి సర్పంచులు కొనసాగి మాజీ సర్పంచులుగా మా స్థాయికి దాకా మాకు పెన్షన్ ఇవ్వాలని మీ ప్రభుత్వం మాకు వెంటనే ప్రవేశపెట్టాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క ఈ మాజీ సర్పంచ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మాజీ సర్పంచులు ఆర్థికంగా క్షీణించి రోడ్డున పడ్డ పరిస్థితి ఎప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపించింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మా యొక్క మాజీ సర్పంచుల వ్యవస్థ మీద ఒక రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ను కానీ ఐఏఎస్ ఆఫీసర్ను ఏర్పాటు చేసి ఒక దీని మీద ఒక పర్యవేక్షణ కం చేసి మా యొక్క మాజీ సర్పంచుల యొక్క స్థితిగతులను వెంటనే పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము మాకు చేయనివ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాజీ సర్పంచులందరికీ కూడా నెలకు 10,000 పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సర్పంచ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎంతోమంది మాజీ సర్పంచులు భూమి లేని వాళ్ళు అదేవిధంగా ఇల్లు లేని మాజీ సర్పంచులు ఉన్నారు. వారిని మేము లేని సౌకర్యాలు మేము అడుగుతలేము. వారి లేని వారికి కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంతోమంది మాజీ సర్పంచులు ఆరోగ్యరీత్యా క్షీణించిపోయిన మాజీ సర్పంచులు ఉన్నారు. తమ దేవుడికి కూడా ఖర్చు పెట్టుకొని చేసుకొని వైద్యం చేసుకునే పరిస్థితుల్లో మాజీ సర్పంచులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఉచిత హెల్త్ కార్డులు కూడా మేము పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మాజీ సర్పంచులను కూడా జిల్లా కేంద్రం వరకు కూడా మాకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎంతోమంది మాజీ సర్పంచులు వారి ఆరోగ్యం రీత్యా కానీ అదేవిధంగా అనారోగ్యరీత్యాగా చనిపోయిన మాజీ సర్పంచుల కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి డబ్బు లేకుండా ఆర్థికంగా లేని కుటుంబాలకు కూడా ప్రభుత్వం చేయటం ఇవ్వాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్ములను మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించకపోతే మా యొక్క మాజీ సర్పంచుల యొక్క బలాన్ని కూడా మేము సంఘటితమై మా యొక్క బలాన్ని కూడా ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.